సంక్షేమ పాలనలో వాలంటీర్ల కృషి హర్షణీయమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఉగాది పురస్కారాలను ప్రతి ఒక్క వాలంటీర్ సాధించుకునేలా కృషి చేయాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు. స్థానిక 30వ డివిజన్ లోని వైఎస్ఆర్ నగర్ సచివాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లకు ఉగాది ప్రోత్సాహక పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్లు ఉగాది పురస్కారాలకు ఎంపికైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన దేశంలో ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా పరిపాలనలో స్వర్ణయుగం తెచ్చేలా 2019 ఆగస్టు 15న వాలంటీర్లను సచివాలయ వ్యవస్థలో భాగం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ కోకటి ప్రసాద్ రావు, జనార్దన్ యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, శాసనసభ్యులు సేరెడ్డి గారు చెప్పారో, ఎక్కడా కూడా కులం మతం పార్టీ చూడకుండా ఎవరు వారు వీరనే తేడా లేకుండా అన్ని వర్గాలను కలుపుకుంటూ సంక్షేమ పథకాలు నెల్లూరు రూపంలో నియోజకవర్గంలో మీరు మేము పార్టీ నాయకులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది కలుపుకున్న కుటుంబంలాగా పనిచేశాం. కాబట్టి ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గ్రామాల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ డివిజన్ లో కార్పొరేట్ అభ్యర్థులు కానీ 100% ఈ రోజు నెల్లూరు రూరల్ నుంచి గెలిచామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల కష్టం ఎంత ఉందో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది కష్టం కూడా అంత ఉందని చెప్పక తప్పదు. ఈ సమావేశం సందర్భంగా దీనికి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అదేవిధంగా ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు మీరు కూడా ఆలోచించాలి. మీకు ఈరోజు సమాజంలో గౌరవం ఉంది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరమ్మా? ఇక్కడి నుంచి వస్తున్నారు. ఏమా మార్నింగ్ ఏం పెట్టలేదా? సమోసా గాని టీ గాని రాదన్న ఊరికి పిలిచేశారండి. ఎవరు తల్లి? సో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీకు ఒక మంచి అద్భుత అవకాశం ఇచ్చారు. ఈ వ్యవస్థ ఇలాగనే ఉండాలా, మీరందరూ కూడా సమాజంలో గౌరవం ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలా, శాసనసభ్యులుగా సేదరెడ్డి గారు ఉండాలా, దానికి మీరు మేము మనము ఒక కుటుంబం లాగా కలిసి మనందరం కూడా కష్టపడి రాబో 2 సంవత్సరాల్లో కూడా నెల్లూరు దూరం నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడమే మన లక్ష్యంగా మనందరం కూడా పనిచేయాలని చెప్తూ తీసుకెళ్లే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదే కాకుండా వందలాది మందికి ఉపాధి కల్పించి ఈ రోజు మహిళలు అందరూ కూడా బయటకు వచ్చి ఇలా పనిచేసేందుకు సహకరించినటువంటి నాయకుడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదంతా మేము గుర్తుపెట్టుకోనమ్మా. ఒకప్పుడు మనం బయటికి రావాలంటే కొద్ది భయం ఉండేది. అవన్నీ ఏం లేకుండా మన కోసం దిశ యాప్స్ అవన్నీ కూడా కనిపెట్టి మన కోసం ధైర్యంగా మనం బయటకు వచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు. అదేవిధంగా మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీదరెడ్డి గారు కూడా, మీకు ఎవరికైనా సమస్య వచ్చినా, నాకేమైనా సమస్య వచ్చినా తమ సమస్యలాగా ఫీల్ అయ్యి తక్షణమే దాన్ని పరిష్కరించే విధంగా ఉండే మన రూరల్ శాసనసభ్యులు కూడా మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఆయన గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయికి కళ్ళు పుట్టుకుతోనే కనిపించకపోతే 4 రోజుల్లో తనకి ఆపరేషన్ చేయించి తన చూపును మెరుగుపరిచారు. ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వెళ్లే ఛాన్స్ లేకుండా ఎమ్మెల్యేనే మన ఇంటికి వచ్చే విధంగా ఉన్న మన శాసనసభ్యుల్ని, మన శాసనసభ్యుల్ని, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మన కోటమిరెడ్డి సీదరెడ్డి అన్నగారికి మనం ఎప్పుడు అన్నదండంగా ఉండి మన ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలని చేరవేయాలని వాలంటీర్లు కోరుకుంటూ ఈ సందర్భంగా ఈరోజు ఎవరైతే అవార్డ్స్ తీసుకుంటున్నారో వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి